దాతల దాతృత్వంతో స్విమ్స్ లాంటి సంస్థలు అభివృద్ధిని సాధిస్తూ పేద ప్రజలకు విశిష్ట సేవలను అందిస్తోందని టీటీడీ బోర్డు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. వరల్డ్ క్యాన్సర్ డేను పురస్కరించుకుని తిరుపతి స్విమ్స్ ఆసుపత్రికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా సుమారు 3 కోట్ల రూపాయలు విలువ చేసే క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన పింక్ బస్ను ఢిల్లీ స్థానిక సలహా మండలి చైర్పర్సన్ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఎంపీ డాక్టర్ గురుమూర్తి, హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు చేతుల మీదుగా, టీటీడీ ఈవో ధర్మారెడ్డి, జేఈఓ భార్గవి, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్కు అందజేశారు. టీటీడీ మీద కానీ లేదా గవర్నమెంట్ మీద కానీ పెనుభారం పడకుండా ఇలాంటి దానగుణం కలిగినటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి సహాయాల వలన మరింతగా ఇన్స్టిట్యూషన్స్ బలపడేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా మహిళలకి ఈ బస్సు వలన క్యాన్సర్ని ఐడెంటిఫై చేయటము వాళ్ళ ట్రీట్మెంట్కి సంబంధించి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా పేదవాళ్ళకి క్యాన్సర్ను కనిపెట్టడము ట్రీట్ చేయటము రెండు ఖరీదుతో కూడినటువంటివి. అలాంటిది అతి తక్కువ ఖర్చుతో లేదా పూర్తిగా ఉచితంగా ఈ కార్యక్రమం జరగటం చాలా ముదావహం. ప్రశాంత్ రెడ్డి గారిని మరీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. స్వామివారి ఉదారత్వ జరుగుతున్న ఈ స్విమ్స్ హాస్పిటల్కి డొనేషన్గా ఇవ్వడం మా భగవంతుడిచ్చిన వరంగా అనుకుంటున్నాము. ఈ బస్ వల్ల ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్స్, తిరుపతి జిల్లా మొత్తం ఈ బస్సు తిరగబోతుంది. మొదట వైఎస్ఆర్ మండలంకి వెళ్ళబోతుంది, మంగళం వెళ్ళబోతుంది. సో ఈ బస్సులో ప్రతి ఒక్కరూ అర్లీ క్యాన్సర్ స్టేజెస్, ప్రతి ఒక్కరూ మహిళలందరూ దీన్ని ఉపయోగించుకొని అర్లీగా క్యాన్సర్ స్టేజెస్ ఏమైనా ఉంటే వాళ్ళకి ఇది ఎంతో ఉపయోగపడుతుందని, అందరూ దీన్ని ఉపయోగించుకోవాలని.